హలో గాయ్స్ నమస్తే. క్వశ్చన్ నెంబర్ 1, బిగ్ బాస్ రియల్ ఆర్ ఫేక్? ఈ క్వశ్చన్ ని మల్లేష్, కార్తిక్, రాధాకృష్ణ, శాండీ, అనిల్ అడుగుతున్నారు. బిగ్ బాస్ షో సగం రియల్ సగం స్క్రిప్టెడ్. ఇందులో విన్నర్స్ ని మాత్రం జెన్యున్ గా అనౌన్స్ చేస్తారు, బట్ కొన్ని కొన్ని ఎలిమినేషన్ స్క్రిప్టెడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, సీజన్ 4 లో ఒక వారంలో కుమార్ సాయి మరియు మోనల్ ఇద్దరికి తక్కువ ఓట్స్ వచ్చాయి. చెప్పాలంటే కుమార్ సాయి కి బయట ఫాలోయింగ్ బాగానే ఉంది, సో మోనల్ కంటే కుమార్ సాయి కి బాగానే ఓట్లు వచ్చాయి. బట్ గ్లామర్ మరియు లవ్ ట్రాక్ కోసం మోనల్ ఉండాలని కుమార్ సాయిని ఎలిమినేట్ చేసేశారు. ఇంకా దేవి నాగవల్లి ఎలిమినేషన్ కూడా ఈ విధంగానే జరిగింది. సీజన్ వైజ్ కంపేర్ చేస్తే సీజన్ 1 లో శివబాలాజీ గారు విన్నర్ అయ్యారు. ఇతను రియల్ ఓట్స్ ద్వారానే గెలిచాడు. బట్ అర్చన గారిని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎన్నో వచ్చినా గ్లామర్ కారణాల వలన ఎన్నో సార్లు బిగ్ బాస్ ఆవిడను కాపాడాడు. ఇంకా సీజన్ 2 లో కౌశల్ గారి ప్రభంజనాన్ని బిగ్ బాస్ ఆపలేకపోయాడు. బట్ టాస్క్ విషయంలో కొన్ని స్క్రిప్టెడ్ చేసిన టోటల్ అన్ని సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ లోనే ఎక్కువ స్క్రిప్ట్లు లేవు. ఇంకా సీజన్ 3 లో రాహుల్, పునర్నవి, లవ్ స్టోరీ, ఇంకా కొన్ని ఎలిమినేషన్స్ అన్ని స్క్రిప్ట్ పరంగానే జరిగాయి. బట్ విన్నర్ ని మాత్రం జెన్యున్ గా అనౌన్స్ చేశారు. ఇంకా సీజన్ 4 లో అన్ని సీజన్స్ కంటే ఎక్కువ స్క్రిప్ట్ చేసేశారు. అవేంటో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. బట్ విన్నర్ విషయంలో మాత్రం జెన్యునిటీ చూపించారు. మరి రీసెంట్ గా స్టార్ట్ అయిన సీజన్ 5 లో ఎన్ని స్క్రిప్ట్లు లవ్ స్టోరీలో పెడతావయ్యా? బిగ్ బాస్ ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడే ఈ రోజు ప్రోమో చూశాను. శ్రీరామ్ చంద్రకి హమీదాకి ఏదో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇందులో వచ్చే కంటెస్టెంట్స్ కు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే అవి డైలీ బేసిస్ లో ఇస్తారు. పర్ డే కి ఎంత అమౌంట్ అని ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటే అంత అమౌంట్ ఇస్తారు. బట్ విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలోనే బిగ్ బాస్ టీమ్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు అని తెలుస్తుంది. సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ ఒక 6 నెలల తర్వాత నాకు ఇంకా ప్రైజ్ మనీ రాలేదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో లేట్ గా వస్తుందేమో, బట్ ఈ షో ద్వారా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఫైనల్ గా అన్ని సీజన్స్ కలిపి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెంబర్ 2, ప్రణయ్ దత్ అడిగిన క్వశ్చన్, మొబైల్ టచ్ స్క్రీన్ ఎందుకు ఫింగర్ ప్రింట్ తో మాత్రమే పనిచేస్తుంది? మీరు 2011-12 టైంలో వచ్చే కొన్ని మొబైల్స్ మరియు చాట్ అంటే ఉండే ప్యూర్ చైనా మొబైల్స్ చూసే ఉంటారు. ఈ ఫోన్ల టచ్ గట్టిగా కొడితే గానీ పనిచేయవు. ఈ హార్డ్ టచ్ స్క్రీన్ ని రెసిస్టివ్ టచ్ స్క్రీన్ అంటారు. ఈ టచ్ కి కాంటాక్ట్ పాయింట్స్ ఉన్న 2 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ టచ్ అయితేనే ఆ సిగ్నల్ సర్క్యూట్ కి వెళ్లి టచ్ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం వాడుతున్న ఫోన్స్ లో చాలా మటుకు కెపాసిటివ్ టచ్ స్క్రీన్ మొబైల్స్ ఉన్నాయి. ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఎలక్ట్రోస్టాటిక్ డిస్రప్షన్స్ వలన పనిచేస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్ డిస్రప్షన్స్ అంటే మీ ఫింగర్ టచ్ చేస్తే ఆ ఫింగర్ కండక్టివ్ ఆబ్జెక్ట్ కాబట్టి దాని నుంచి వచ్చే ఛార్జ్ ని గుర్తించి ఆ సిగ్నల్స్ ను సర్క్యూట్ కి పంపిస్తుంది. ఫింగరే కాకుండా ఏదైనా స్మూత్ కండక్టివ్ మెటీరియల్ తో యూజ్ చేసిన టచ్ పనిచేస్తుంది. అదే నాన్ కండక్టివ్ మెటీరియల్స్ అయిన ప్లాస్టిక్, వుడ్ వంటివి యూజ్ చేస్తే వాటి నుంచి వచ్చే ఛార్జ్ కండక్ట్ అవ్వదు, కాబట్టి టచ్ స్క్రీన్ పనిచేయదు. నెంబర్ 3, విజయ్ రాథోడ్ అడిగిన క్వశ్చన్, మనం ఒక్కరోజు బ్రష్ చేయకపోయినా మన పళ్ళు పాడవుతాయి, నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అదే జంతువులు ఒక్కసారి కూడా బ్రష్ చేయకపోయినా వాటి పళ్ళు ఎందుకు పాడవు? యాక్చువల్లీ జంతువులు పళ్ళ పరంగా చాలా హెల్దీ ఫుడ్ తింటాయి. ముఖ్యంగా మనలా చాక్లెట్లు, స్వీట్లు వంటి హై షుగర్ ఫుడ్స్ మాత్రం అస్సలు తినవు. ఈ షుగర్ ఐటమ్స్ పళ్ళను చాలా ఫాస్ట్ గా పాడు చేస్తాయి. ఇంకా కూల్ డ్రింక్స్, హాట్ కాఫీస్ తాగి నరాలు జువ్వు మనేలా జంతువులు చేసుకోవు. అందుకే వాటి పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా గుట్కాలు, సిగరెట్లు అలవాటు ఉన్న వారికి పళ్ళు ఇంకా ఫాస్ట్ గా పాడవుతాయి. మరి జంతువులకు పళ్ళు ఎప్పటికీ పాడవకుండా ఉంటాయా అంటే అలా అని ఏమీ లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, జంతువులు చనిపోవడానికి పళ్ళు కూడా ఒక కారణం. వాటికి వయసు పెరిగాక పళ్ళు ఊడిపోతాయి. ఎప్పుడైతే పళ్ళు ఉండవో అవి ఆహారం తీసుకోలేక చనిపోతాయి. నెంబర్ 4, నరేంద్ర అడుగుతున్న క్వశ్చన్, టీవీ ఛానల్స్ యొక్క టీఆర్పీ రేటింగ్స్ ఎలా డిసైడ్ చేస్తారు? టిఆర్పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది ఏ ఛానల్ ని ఎక్కువ మంది చూస్తారు, ఏ ప్రోగ్రామ్ ని ఎక్కువ మంది చూస్తున్నారో చెప్పే రేటింగ్. ఈ రేటింగ్ కోసం మన దేశంలో కొన్ని లక్షల టీవీలకు పీపుల్స్ మీటర్ అనే ఒక రకమైన మీటర్ పెట్టి వాటర్ మార్క్ సౌండ్ ద్వారా ఆ టైం కి ఆ టీవీ చూసేవాళ్ళు ఏ ఛానల్ ని ఎక్కువగా చూస్తున్నారో క్యాల్కులేట్ చేసి రేటింగ్ ఇస్తారు. ఈ టిఆర్పి కాలిక్యులేషన్ ని బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనే సంస్థ చూసుకుంటుంది. టిఆర్పి ఎక్కువ వస్తే ఏం లాభం అంటే, ఎక్కువ టిఆర్పి వచ్చే ఛానల్స్ కి మరియు ప్రోగ్రామ్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఎక్కువ డబ్బులిస్తారు. నెంబర్ 5, డిఫెన్స్ మామా రాజ్ టెక్ దుర్గా ప్రసాద్ అడిగిన క్వశ్చన్, క్రికెట్ లో బాల్ స్పీడ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఇంకా బౌండరీ యొక్క లెంత్ ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తారు?
ముందుగా బాల్ స్పీడ్ కోసం చెప్పుకుంటే, బాల్ స్పీడ్ ని క్యాల్కులేట్ చేయడానికి స్పీడ్ గన్ ని యూజ్ చేస్తారు. ఈ స్పీడ్ గన్ స్ట్రైట్ గా ఉండే కవర్స్ యొక్క పిల్లర్స్ పై ఉంటాయి. ఈ స్పీడ్ గన్స్ రాడార్ సిగ్నల్స్ ను పంపించి ఆ సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజెస్ బట్టి స్పీడ్ ని క్యాల్కులేట్ చేస్తారు. ట్రాఫిక్ లో స్పీడ్ లిమిట్ క్రాస్ అయ్యవునన్నా అని చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీస్ బాబాయిలు కూడా ఈ స్పీడ్ గన్ లే యూజ్ చేస్తారు. ఇంకా సిక్స్ కొట్టిన వెంటనే కరెక్ట్ గా ఎన్ని మీటర్స్ సిక్స్ అని ఎలా చెప్తారంటే, ఆ గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ ఆల్రెడీ ప్రీచెక్ అయి ఉంటాయి. సో బౌండరీ వచ్చిన వెంటనే డిస్టెన్స్ చెప్పేస్తారు. ఎగ్జాంపుల్, బ్యాట్స్మెన్ నుంచి బౌండరీ రోప్ 80 మీటర్స్, స్టాండ్స్ లో కూర్చున్న మా చిట్టికాడి సీట్ కి 95 మీటర్స్ దూరం ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ధోని కొట్టిన బాల్ బౌండరీ రోప్ పై పడితే 80 మీటర్స్, మా చిట్టికాడి తలపై పడితే 95 మీటర్స్ గా డిస్ప్లే చేస్తారు. మన నెక్స్ట్ ఆస్క్ స్పేడ్ 7 ఎపిసోడ్ 48 లో చిట్టిగాడిని స్పేస్ లోకి పంపిస్తున్న స్పేస్ పై ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నంబర్ 6, రంజిత్ రూపాధర్మ అనిల్ అడిగిన క్వశ్చన్, విత్తనాలు లేకుండా గడ్డి ఎలా మొలుస్తుంది? యాక్చువల్ గా గడ్డి మొక్కలు వేర్ల ద్వారా పెరుగుతాయి. ఇప్పుడు ఎంత ఫ్రెష్ మట్టి వేసినా ఏదైనా చిన్న గడ్డి యొక్క వేరు అంటే రూట్ ఉందనుకోండి, అక్కడ గడ్డి ఆటోమేటిక్ గా మొలుస్తుంది. ఇంకా ఇవి మనకి ఆక్సిజన్ ఇస్తాయా అంటే, పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, ఇంకా ఆకుపచ్చ రంగులో ఉండే ప్రతి మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ చేసి వెలుతురు తిని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మరి వీటిని ఎందుకు పీకేస్తామంటే, మట్టి యొక్క పోషకాలన్నీ ఈ పిచ్చి మొక్కలు తీసుకుని మనకి పళ్ళు మరియు ఫుడ్ ఇచ్చే చెట్లను ఎదగనివ్వవు, అందుకే వీటిని పీకేస్తారు. నంబర్ 7, గోవింద్ గౌతమి వెంకటేష్ టిఎస్ఎం గేమింగ్ అడిగిన క్వశ్చన్, సెవెన్ సెన్స్ మూవీల ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ ద్వారా వారి పూర్వీకులను తిరిగి తీసుకురావచ్చా? ముందుగా ఆ సినిమాలో జెనెటిక్స్ పై చేసిన ఎక్స్పెరిమెంట్ రియల్ లైఫ్ లో ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంది. ఇంకా జస్ట్ అలా చూసి ఎదుటి వారిని కంట్రోల్ చేసినట్టు చూపించిన దృష్టి వశీకరణ అయితే ఇంకా పెద్ద అబద్ధం. అదంతా సినిమాటిక్ క్రియేషన్. బట్ ఆ సినిమా లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, మనందరి రక్తంలోనూ ఉన్నారు, వాళ్ళని పరిశోధనలతోనే బయటికి తీసుకురావక్కర్లేదు, మన ప్రయత్నంతోనూ బయటికి తీసుకురావచ్చు. అంటే గొప్ప గొప్ప వారిని తీసుకురావాలంటే పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా అవ్వాలి అని గట్టిగా అనుకుంటే చాలు. గాంధీ గారిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ల వంశంలో ఎవరికి వచ్చినా రాకపోయినా ఆయన ఆశయం అయిన స్వచ్ఛ భారత్ కోసం చెత్తని బయట పడేయకుండా డస్ట్ బిన్ లో వేసే ప్రతి ఒక్క భారతీయుడు ఆయన వారసుడే. దీనికి డిఎన్ఏతో సంబంధమేముంది? జస్ట్ ఆయన చెప్పిన మంచిని ఫాలో అయితే చాలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాహుల్ ద్రావిడ్ కొడుకు అతనిలా గొప్ప క్రికెటర్ కావాలని అనుకోకపోవచ్చు, బట్ ఇప్పుడు కొత్తగా వస్తున్న క్రికెటర్స్ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అతనంత గొప్ప క్రికెటర్ కావచ్చు. ఇంకా ప్రస్తుతం ఉన్న 60-70% యంగ్ హీరోస్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చిన వారే. ఇలాంటి సిచ్యువేషన్ లో డిఎన్ఏ తో సంబంధం ఉండదు, వాళ్ళంత గొప్పగా అవ్వాలి అనే ఆలోచన చాలు. ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారి డిఎన్ఏ వలనే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నాడు కదా అని అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కి తాతయ్య పోలిక రావచ్చు, తాతయ్య నటన రావచ్చు, బట్ వీటన్నిటికన్నా అతనిని మంచి నటుడిని చేసింది మాత్రం అతనిలో ఉన్న ప్యాషన్. తన శరీర ఆకృతి మార్చుకుని, స్టైల్ మార్చుకుని, కొత్త కొత్త జోనర్స్ లో సినిమాలు చేస్తూ తనని తాను నిత్యం ప్యాషన్ కోసం మార్చుకున్నాడు కాబట్టి అతను అంత సక్సెస్ అయ్యాడు. సో డిఎన్ఏ లో గొప్పవారు లేకపోయినా మన ఆలోచనలు గొప్పగా ఉంటే చాలు, 10 మందికి ఇన్స్పిరేషన్ గా అవుతాము. నంబర్ 8, లంకేశ్వర్ అడిగిన క్వశ్చన్, భూమి లోనికి వెళ్లకుండా భూమి యొక్క టెంపరేచర్ మరియు ప్రెషర్ ఎలా కనిపెట్టగలుగుతారు? ఎర్త్ లోపల సెస్మోమీటర్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఈ మీటర్ ద్వారానే భూకంపం ఏ స్పాట్ లో వచ్చిందో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పగలుగుతాం. ఈ సిగ్నల్స్ ఆధారంగానే ఎర్త్ లోపల ఉండే సిచ్యువేషన్స్ అంచనా వేస్తారు. నంబర్ 9, అబ్దుల్లా మరియు గనీ గేమింగ్ అడిగిన క్వశ్చన్, రైల్వే ట్రాక్ కింద కంకర్రాలు ఎందుకు వేస్తారు? రాళ్లను వేయడానికి 5 రీజన్స్ ఉన్నాయి, వీటిని ట్రాక్ బెలాస్ట్ అంటారు. నంబర్ 1, ట్రాక్ ను కలిపే సిమెంట్ పలకలను స్లీపర్స్ అంటారు. ఇవి అటు ఇటు జరగకుండా ఫిక్స్డ్ పొజిషన్ లో ఉండడానికి ఈ కంకర రాళ్లను వేస్తారు. నెంబర్ 2, రైల్వే ట్రాక్ ట్రైన్ బరువుకి కిందకి కృంగిపోకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నంబర్ 3, వర్షపు నీరు స్టాక్ ఉండకుండా ఈజీగా వెళ్లడానికి ఈ రాళ్లు యూజ్ అవుతాయి. నంబర్ 4, పిచ్చి మొక్కలు రాకుండా ఉపయోగపడుతుంది. నంబర్ 5, ట్రైన్ కదిలేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ నార్మల్ రోడ్ ద్వారా చుట్టుపక్కల ఉన్న కు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రాళ్లు వేయడం వలన ఆ వైబ్రేషన్ ను ఈ రాళ్లు అబ్జర్వ్ చేసుకుని వైబ్రేషన్ ను తగ్గిస్తాయి. నంబర్ 10, శ్రీధర్ రెడ్డి అడిగిన క్వశ్చన్, యాపిల్ లోగో కొంచెం కట్ చేసి ఎందుకు ఉంటుంది? వీటిపై ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అయితే ఈ లోగోని డిజైన్ చేసిన రోప్ జెనోఫ్ చెప్పింది ఏంటంటే, ఫుల్ యాపిల్ ఆల్మోస్ట్ చెర్రీ ఫ్రూట్ లా ఉంది, సో కట్ చేసిన యాపిల్ పెడితే అప్పుడు లోగోకి యాపిల్ షేప్ లా ఉంటుంది కాబట్టి అలా పెట్టాను అని చెప్పాడు. దట్స్ ఇట్. మా ఆస్క్ స్పేడ్ 7 ఎపిసోడ్ 48 లో చిట్టిగాని స్పేస్ లోకి పంపిస్తున్న స్పేస్ పై మీ క్వశ్చన్స్ ని కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ. జై హింద్.